ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పీకర్ తమ్మినేని వర్గీయులు దాడిలో ఒక వ్యక్తి గాయపడినట్టు తెలుస్తుంది. జనసేన ఏర్పాటు చేసి ఫ్లెక్సీలను చించిన వైసీపీ శ్రేణులు అయితే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రజా సమస్యలను ఎత్తి చూపితే దాడి చేశారంటున్న జనసేన వర్గీయులు అయితే అధికార పార్టీ నేతలు అండతో దాష్టికం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జనసేన పార్టీ నేతలు అయితే స్పీకర్ తమ్మినేని వర్గీయుల దాడిలో ఒక వ్యక్తి గాయపడినట్టయితే తెలుస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏవైతే రోడ్లు పూర్తి స్థాయిలో గత 2 ఏళ్లుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మరమ్మతులు చేయకుండా విడిచిపెట్టిందో ఆ రోడ్ల తాలూకా దీనస్థితిపై ఇప్పటికే జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ప్రజలకి అర్థమయ్యే విధంగా చూపించే విధంగా అన్ని ఫోటోగ్రాఫర్లతో సహా బహిర్గతం చేస్తూ ఈ 2 రోజుల పాటు కూడా జనసేన ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలస నియోజకవర్గం స్పీకర్ తమ్మినేని సొంత నియోజకవర్గంలో గత 3 సంవత్సరాలుగా కూడా రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉంది అనే అంశం పైన అయితే మాత్రం ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ పూర్తి స్థాయిలో కూడా ఒక ఫ్లెక్సీల రూపంలో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి రోడ్ల దీనస్థితిని ఎత్తి చూపిస్తూనే స్పీకర్ తమ్మినేని ఫోటోను సైతం ఫ్లెక్సీ మీద వేసి ఆ నియోజకవర్గం ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ ఫ్లెక్సీలు భారీగా కూడా ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం అంతటా కూడా ఏర్పాటు చేయడంతో ఒకసారిగా కూడా స్పీకర్ తమ్మినేని వర్గీయులు జనసేన నాయకుడు రామ్మోహన్ పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది. దీంతో మేము కేవలం ఈ రోడ్ల దుస్థితి ప్రజా సమస్యలను కేవలం ఎత్తి చూపిస్తూ ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు తమ్మినేని సీతారామన్ ఫోటో వేసి మేము గౌరవప్రదంగానే పూర్తి స్థాయిలో కూడా మేము చూపిస్తున్నాం అని జనసేన నాయకులు చెప్తున్నప్పుడు కూడా స్పీకర్ తమ్మినేని వర్గీయులు ఒకసారిగా కూడా ఆ నియోజకవర్గం తాలూకా జనసేన ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ పై అయితే మాత్రం ఒకసారిగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దాడిలో దాదాపుగా కూడా 7 మంది జన సైనికులు గాయాల పాలు కాగా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ పైన కూడా విచిత్రంగా పిడుగుతులతో దాడి చేయడంతో పరిస్థితి చాలా తీవ్రతరంగా అక్కడ ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం అనేది కాస్త విడ్డూరంగా ఉంది. అయితే పోలీసులు ఈ దాడి జరుగుతున్నప్పుడు కూడా కేవలం ప్రేక్షక పాత్ర వహించారే తప్ప దాడిని అడ్డుకునే ప్రయత్నం ఏమాత్రం కూడా చేయలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక జనసేన కార్యకర్తల పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాడిలో గాయపడినటువంటి ఆ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తో పాటు కూడా మరో 7ను కూడా శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. దీనిపై పోలీసులు ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా జనసేన నాయకులు కానీ లేకపోతే జిల్లా నాయకులు కానీ అక్కడికి వచ్చి సమాచారం ఇచ్చినప్పుడు కూడా పోలీసులు ఇప్పటి వరకు కూడా కేసు నమోదు చేసినటువంటి దాఖలాలు లేవు. దీంతో రిమ్స్ ఆసుపత్రి ఎదురైతే మాత్రం జనసేన పార్టీకి సంబంధించినటువంటి జిల్లా నాయకులు అలాగే కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్లక్ష్య ధోరణి వహించి ప్రమాదాలకు గురవుతున్నటువంటి రోడ్లు ఉన్నాయో వాటిని ఎత్తి చూపించి వీటి తాలూకా పరిస్థితి ఏంటి అని ఆ ప్రజల పక్షాన నిలబడి నిలదీస్తే జన సైనికుల పైన ఇలాంటి దాడులకు ఓడికట్టడం అనేది ఎంతవరకు సబబు అంటూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుందని మనం చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఈ ఘటనతో ఆమదాల వలస నియోజకవర్గంలో జనసేన కార్యకర్తలు అలాగే తమ్మినేని సీతారామన్ వర్గీయులు 2 విభాగాలుగా విడిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా కాస్త ఉద్రిక్తంగానే మారిందని చెప్పవచ్చు. దీంతో పోలీసులు కూడా ఆ నియోజకవర్గం పైన అయితే మాత్రం ప్రత్యేకించి దృష్టి పెట్టి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అయితే మాత్రం ప్రతిష్టమైనటువంటి బందోబస్తును కూడా ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటారని అయితే మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ప్రియాంక, థ్యాంక్ యూ శ్రవణ్. హైదరాబాద్ నగరంలో